లక్ష రూపాయలు ఖర్చు వచ్చింటే ప్రభుత్వం మాకు ఆదుకుంది. 60 వేలు చెక్ సీఎం బిల్ అని వచ్చింది కదా, 60 వేలు డబ్బు ఇచ్చినారు మేడం. మళ్ళీ చంద్రబాబు నాయుడు వస్తేనే మాకు బాగుంటుంది. నాకు ఏ రాజకీయ సమయం కాదు, మాకు మేలు చేసినారు. చెక్లు ఇచ్చి కానీ ఏమైనా పెంచడం కానీ మాకు బాగా చేసినారు మేడం. మళ్ళీ చంద్రబాబు వస్తేనే మాకు రాజ్యం బాగుంటుంది. ఇంకా అన్ని ఆయన రాలకుంటే మళ్ళీ అన్ని పనులన్నీ ఆగిపోతాయి. మళ్ళీ బాబు వస్తేనే పనులు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అనుకుంటే మళ్ళీ రాజ్యంలో మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది మేడం. ఏదైనా వస్తుంది మేడం. మా ఏరియా అంటే మాకు కొలాయిలు లేవు. ఇక్కడ ఇజకాల నగరం మేడం. అక్కడ వాటర్ కానీ సడన్ లేదు మేడం. మాకు ట్యాంక్ మాత్రం పంపిస్తారు మేడం. ఎమ్మెల్యే పంపిస్తున్నారు, 3 రోజులకి ట్యాంక్ పంపిస్తున్నారు. మన ఇళ్ళకి మేము కొలాయిలు వస్తే బాగుంటుంది మేడం. ఎమ్మెల్యే ఇప్పుడు ఎలక్షన్ ముందర ఓకే, మాకు అందరూ అది చేస్తారు ఇది చేస్తా అంటారు, కానీ ఇంకా ఇలాగే చేస్తే బాగుంటుంది. ఇప్పుడు 3 రోజులు మళ్ళీ పెంచని కానీ 10 వేలు ఆడపిల్ల కానీ మాకు వేసినారు. అమ్మ పొదుపులో ఉంది, వాళ్ళు 10 వేలు ఇచ్చినారు మేడం. రావాలి మేడం, ఎందుకంటే చేస్తే బాగుంది. ఇలాగే ఇలా కంటిన్యూ చేయాలి. ఇన్ని రోజులు అసలు సరిగ్గా పడుతుంది. ఇప్పుడు ఈ 3 నెలల నుంచి జనాలు పట్టించుకుంటాను మేడం. మళ్ళీ ఆయన వస్తే పర్లేదు. మా పిల్లలు మేడం అప్పు తెచ్చి మేడం చెక్ మాత్రం ఏంటంటే 3 నెలలకి చెక్ వచ్చింది. సేమ్ బిల్ మన ఇచ్చినారు మేడం. మా వెంటనే డబ్బు ఇచ్చినా మేడం. ఆయన వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు అయితే బాగున్నారు. ఎందుకంటే ఇది మాకు నష్టపరిహారాలు అవన్నీ ఇదులు పింఛన్లు అవన్నీ ఎక్క విడిచాడు కాబట్టి వచ్చి ఆయన ముందు కూడా మేము పాల్గొంటాడని మాకు అవగాహన. ఏమో సార్, సన్న వయసు కదా పిల్లలు, ఏమో ఎట్లా ఏమనే తెలియదు కదా. తెలుగుదేశమే పక్క చేసినాడు అభివృద్ధి. తెలుగుదేశమే మేము బాల అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. రేషన్ కార్డులు ఇచ్చినాడు, ఇండ్లు ఫ్లాట్లు ఇచ్చినాడు, 2000 పింఛన్ ఇచ్చినాడు, పింఛన్లు ఇచ్చినాడు, ఇంకా అన్ని చేయాలా. రుణమాఫీలు చేసినాడు, రుణమాఫీలు చేసినాడు రైతులకి, పొదుపు లక్ష్యంలో ఇచ్చినాడు, అన్ని చేసినాడు అభివృద్ధి. తెలుగుదేశంకే ఓటు మాది. మంచి చేస్తున్నారు మేడం. ఇప్పటివరకు ఏం బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ కూడా ఎందుకంటే అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ ఆయన వస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి పెండింగ్లు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇంకొకరు వచ్చినారంటే మారిపోతుంది అది. ఖచ్చితంగా ఈయన వస్తేనే బాగా మళ్ళీ చేయగలడు. అయితే ప్రధాని మోడీ మోసం చేసినాడు కాబట్టి ఆడిగి ఉంది. అదే ఆయన కానీ ఇచ్చినట్టుంటే టాప్ 1లో వచ్చింది. మా చంద్రబాబు నాయుడు బాగా పనిచేశాడు. మాకు బాగా చేసినాడు కాబట్టి బాగుంటుంది. మాకు ఆయన రావాలనుకుంటున్నాం. మాకేమి ఇంతవరకు బాగా జరగచ్చు చూడక, తర్వాత ఏం జరిగేది తెలియదు. అదే ఆయన చేసిన పనులు అన్నీ అందుతున్నాయి కాబట్టి ఆయనే రావాలని అన్ని ఆయన మాకు అందిస్తున్నాడు కాబట్టి అందుతున్నాయి. బాగా అనిపించింది వస్తున్నాడు ఆయన. మామూలు ఎవరైనా చేసే మామూలు ఆపోజిషన్ వాళ్ళు అట్లా అనేది ఏం మధ్యలో పెడతారు అంత ఏం అప్పుడు అందిస్తున్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు రావాలనుకున్నాము. ఆయన మంచి కార్యక్రమాలు పనిచేస్తున్నాడు కాబట్టి ఆయనే రావాలనుకున్నాం. పింఛన్లు వస్తున్నవి, మాకు పసుపు కుంకుమ కింద ఇచ్చినాడు, మా పొదుపు లక్ష్మి గ్రూపులకి అన్ని బాగా చేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నాడు, బాగా పనిచేస్తున్నాడు. ఆయన పరిస్థితి ఏమో కానీ ఇంతవరకు చేసినాడు. ఈయన అప్పటి నుంచి అనుభవకుడు, అప్పటి నుంచి కూడా చేసినాడు, ఇప్పుడు కూడా చేస్తున్నాడు, చేస్తున్నాడు అని నమ్మకం. ఇప్పుడే కదా మా ఇంటి ముందు కూడా చేసినాడు కదా, 3 విడతలుగా ఇచ్చినాడు మాకు పసుపు కుంకుమ కింద మహిళలకి అందరికి మంచిగా చేసినాడు. 3 విడతలుగా అయినవి అయిన వాళ్ళకి ఇంకా 2 విడతలు ఇప్పుడు వేస్తూ ఉంటున్నాడు. అదే రాష్ట్రం కూడా కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు, బాగా పనిచేస్తున్నాడు. మాకైతే ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.